కాంగ్రెస్ పార్టీ 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రాగానే మొదటి పని 2 లక్షల ఉద్యోగాలు కల్పించడం నంబర్ 1. ఇది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ. ఇక రెండవ పాయింట్ ఏంటంటే కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయడం. ఇది టీపీసీసీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన హామీ. సో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి అనుకుంటుందంటే మేము అధికారులకు వస్తున్నాము అనే దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అసలు పొసగదు, ఆ విషయం మనకు తెలుసు. ఢిల్లీలో టీపీసీసీకి సంబంధించిన 40 మందిని పిలిపించి దాదాపు 3 గంటలకు పైగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు సమావేశపరిచి మాట్లాడినప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పైన కొన్ని రాళ్లు వేసి ఆయన ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి సమాచారం లేకుండా ఆయనే ఒంటరిగా అభ్యర్థులను ఇప్పుడే ఖరారు చేసేస్తున్నాడు అని కొన్ని నిందలు వేసి ఆయన తనకేదో పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు సంబంధించిన సమావేశం ఉంది, దానికి హాజరు కావాలని చెప్పి వెళ్ళిపోయాడు. మనకు తెలుసు, పేపర్లలో కూడా వచ్చింది. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సమావేశం వెళ్ళిపోయాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, అంతా జరిగిపోయింది ఢిల్లీ సంబంధించిన సమావేశం. ఆ తర్వాత మనం గమనిస్తే తాజా పరిణామాలు ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కానీ లేదా మొత్తంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇది స్పష్టంగా మనకు కనిపిస్తున్న విషయం. ఆ కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక పోస్టును ఇచ్చేసింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మాత్రమే మనం ఈ ఈ ఈ పోస్టును మామూలుగా మనం చూస్తుంటాం, స్టార్ క్యాంపెయినర్స్ అంటాం జనరల్గా. అటువంటప్పుడు ఎన్నికలు ఏమీ లేవు, ఎప్పుడు వస్తాయో తెలియదు. షెడ్యూల్ ప్రకారం అయితే 2023 డిసెంబర్ అనుకుందాం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం చేసిన కామెంట్స్ ప్రకారం ఏంటంటే 12 నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నాం. 12 నెలలు అంటే బహుశా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళిద్దరూ అనుకుంటున్నది కానీ మిగతా కొంతమంది వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఇస్తున్న ఇంప్రెషన్ ఏంటంటే ఇద్దరు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి 2023 మార్చ్ ఏప్రిల్ ప్రాంతాల్లో కర్ణాటక ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నికలకు వెళుతుంది. సో ఆ ఎన్నికల్లో మనం అధికారులకు వస్తున్నాం, సో మేము అధికారులకు రాగానే ఏమేమి చేస్తామో ఇప్పుడే చెప్పేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చినా ఇది ఇప్పటికిప్పుడు ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీటికి హైకమాండ్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ప్రాంతీయ పార్టీ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అయితే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఎగ్జాంపుల్, లేదా జగన్ ఉన్నాడు, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయవలసిందే. ఆ నిర్ణయం అమలు అవుతుంది వెంటనే. ఆయన కేసీఆర్ మౌఖికంగా చెప్పినప్పటికీ ఆయన ఏమి రాసి ఇవ్వాల్సిన పని లేదు, ఆయన ఆర్డర్ ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. మౌఖికంగా చెప్పినా అది ఒక జీవో, అది ప్రాంతీయ పార్టీ కనుక ఆ విసులుబాటు ఉంటుంది. మీకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తా అంటాడు, కోమటిరెడ్డి ఏమో కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి పాజిటివ్ పాయింట్ అంటే తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని తాము అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగిస్తాము అని చెప్తున్నారు. అంతకుమించి వాళ్ళకి ఆప్షన్ లేదు. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించాలి అంటే ఇంకొక మార్గం లేదు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇదే రైతు బంధు గురించి, రైతు బీమా గురించి, లేకపోతే దళిత బంధు గురించి రకరకాల అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాల్లో వ్యక్తమైన సంగతి మనకు తెలుసు. మొదట్లో అంటే ఎన్ని ఎకరాలు ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఎన్ని ఎకరాలు ఉంటే ఇవ్వకూడదు వగైరా వగైరా ఏవో కొన్ని కామెంట్స్ వచ్చాయి, లేకపోతే విమర్శలు వచ్చాయి, సంథింగ్ వాట్ ఎవర్ ఏదో జరిగిపోయింది. ఇప్పుడు రైతు బంధు సక్సెస్ఫుల్గా అమలవుతోంది. ఇప్పటికే రైతు బంధు కింద తెలంగాణలో దాదాపు 50,000 కోట్లకు పైగా రైతులకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేసీఆర్ ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వాళ్ళకి అందాయి, రైతులకు అందాయి. సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే హామీ ఇస్తున్నాడో కౌలు రైతులకు కూడా రైతు బంధు అమలు చేస్తారని చెప్తున్నాడో ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏమిటి? రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో దీనిపై చర్చ జరిగిందా అన్న అంశం పైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేను అనుకునేది ఏంటంటే ఫైనల్గా అంటే విశ్లేషణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తిగా కాంగ్రెస్ తెలంగాణ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పజెప్పకూడదు అని ఏమైనా ఒక మైండ్లో ఫిక్స్ అయిందేమో తెలియదు. లేదా రేవంత్ రెడ్డికి పూర్తి అధికారాలు ఇస్తున్నామని బయటికి చెప్పకుండానే ఒకళ్ళు చెబితే మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లేదా మరికొంతమంది నాయకులు వేరే కుంపట్లు పెట్టుకోవచ్చు, లేదంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నడిపించవచ్చు అనే ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం ప్రకారమే బహుశా సమాంతరంగా ఇంకొక నాయకత్వాన్ని బిల్డప్ చేయడం కోసమే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ స్టార్ క్యాంపెయినర్ అనే పోస్టు ఇచ్చినట్టుగా కూడా మనం అంచనా వేయచ్చు. ఇంతకుమించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు ఈ రకమైన పదవి ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అయితే లేదు. సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమిటి? ఒకటి, రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆయనకు అధికారాలు ఇస్తూ పగ్గాలు అప్పజెపుతూ ఆయన ఏమి చెప్తే మిగతా వాళ్ళు అది వినాలి అని నేరుగా, అంటే ఒక సమస్య కనుక అట్లా డైరెక్ట్గా చెప్పకుండా తమ చెప్పు చేతుల్లోనే పార్టీ వ్యవహారాలు ఉంటాయి, తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, ఇవన్నీ ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి, అంటే మిగతా నాయకులు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా జగ్గారెడ్డి అయినా మరొకరి ఇంకెవరు మరిశేషిద్దర్ రెడ్డి అయినా లేకుంటే సీనియర్లుగా ఉన్న వి హనుమంతరావు కానీ మరొకరు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఒక రకమైన ఇంప్రెషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి స్ట్రాటజిక్గా ఇటువంటి పథకాలను అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సంస్థాగత వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ ట్రిక్స్ బాగా తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ సమాంతర నాయకత్వాన్ని ప్రోత్సహించడం కానీ లేకుంటే అసమ్మతిని ప్రోత్సహించడం కానీ, అంటే రెండు మూడు కుంపట్లు ఉన్నాయా అనుకుందాం. ఈ రెండు మూడు కుంపట్లు ఉంటే అందరూ కూడా అక్కడే ఆ బౌండరీలో ఉంటారనేది అదొక స్కీమ్. అది గతంలో ఇందిరాగాంధీ హయాంలో కూడా ఆ స్కీమ్ను అమలు చేశారు, పకడ్బందీగా అమలు చేశారు. అప్పుడు ఏమిటంటే ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ వాళ్ళే ఉండేవాళ్ళు, ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇంకొక కొన్ని కుంపట్లు ఉండేవి, అంటే అంతర్గతంగా కొన్ని గ్రూపులు ఉండేవి, అసమ్మతి గ్రూపులు ఉండేవి. ఈ అసమ్మతి గ్రూపులను ఢిల్లీలో ఉన్న హైకమాండ్ ప్రోత్సహిస్తూ వచ్చేది. ఎందుకు ప్రోత్సహిస్తూ వచ్చేదంటే అసమ్మతి అయినా సమ్మతి అయినా, అంటే తాము ఎవరికైతే అధికారం ఇచ్చామో, తాము ఎవరికైతే పదవిని ఇచ్చామో ఆ పర్టికులర్ ఆ ముఖ్యమంత్రి కానీ లేదా ఆయనకు వ్యతిరేకమైన గ్రూప్స్ కానీ వీళ్లకు ఫేవరబుల్గానే వాళ్ళ చుట్టే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తిరుగుతారు తప్ప ఆ బౌండరీ దాటి బయటికి పోరు అనే ఒక నమ్మకం పార్టీ హైకమాండ్కి ఉండేది. అది ఇప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత క్రమంగా రాష్ట్రాల్లో ఈ రకమైన సంస్కృతిని పెద్దగా ప్రోత్సహించట్లేదు, కానీ కొత్తగా మాత్రం ఈ రకమైన ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం అయినా ఏదైనా, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయాలనుకున్నా, అధికారులకు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నా, ఇంకొకటైనా కూడా ఇది పార్టీ హైకమాండ్కు నోటీస్లో ఉందా, పార్టీ హైకమాండ్ ఆమోద ముద్ర వేసిందా, రాష్ట్ర కాంగ్రెస్లో దీనిపైన చర్చ జరిగిందా, ఇవి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇస్తున్న హామీలు కానీ చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు కానీ ఇవి మొత్తంగా పార్టీ ఆమోదంతోనే జరుగుతున్నాయా, రేపు ఎన్నికల నాటికి ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరిచే అవకాశాలు ఉంటాయా అన్నది కూడా చర్చకు వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఎవరికి వాళ్ళే ఇప్పుడు తొలి సంతకం నేను 2 లక్షల ఉద్యోగాలకు చేసేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు ఆ మధ్య. సరే, సంతోషం, ఎవరు కాదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే అటువంటి హామీని ఎవరు కాదన్నారు. నిరుద్యోగ యువకులను ఆకట్టుకునే ఒక పాయింట్ అది, అంశమే, దాన్ని ఎవరు తోసిపుచ్చట్లేదు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధికారంలోకి రావడం ఒక సమస్య, అధికారంలోకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే సమస్య. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనకు తెలుసు, వాళ్ళు అంతర్గతంగా ఏ రకంగా కొట్లాడుకుంటున్నారో, ఈ అంతర్గతమైన పోరుకు ఒక ముగింపు పలకడానికే ఒక సమాంతర వ్యవస్థను నెలకొల్పడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళను రేవంత్ రెడ్డికి పోటీగా నిలబెట్టాడని మనం ఎందుకు అనుకోకూడదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా అట్లాగే రేవంత్ రెడ్డి అయినా వీళ్ళందరినీ కూడా బుధవారం నాడు సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పొట్టు పొట్టు తిట్టాడు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పూర్తిగా తిరస్కరించి ప్రయోజనాలకు భిన్నంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు, వాళ్ళు అధికారంలోకి రావడం అనేది ఒక కళ అని కూడా హరీష్ రావు చెప్పేశాడు. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే, ఒకటి వీళ్ళు ఇస్తున్న హామీలు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డా లేకపోతే రేవంత్ రెడ్డా లేకుంటే మరొక నాయకుడా ఏమో, బట్టి విక్రమార్క దగ్గర ఏమేమి ఐడియాస్ ఉన్నా మనకు తెలియదు. ఆయన పీపుల్స్ మార్చ్ పేరు మీద పాదయాత్ర చేస్తున్నాడు కనుక, ఇది తన కాన్షియస్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో కనుక ఆయన హైదరాబాద్లో జరిగిన ఈ గవర్నర్కు ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన రాలేదు. ఆయన మైండ్లో కూడా కొన్ని ఐడియాస్ ఉండొచ్చు బహుశా. ఆయన కూడా దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారు కాబట్టి 10 లక్షలు సరిపోవు, ఒక్కొక్క దళిత కుటుంబానికి 20 లక్షలు ఇస్తామని కూడా ఆయన ఏమైనా ప్రకటన చేయొచ్చు మేబీ. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళంతా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఒకటి వీళ్ళను ప్రజలు ఆమోదించాలి, ప్రజలు వీళ్ళని నమ్మాలి. వీళ్ళకి అధికారం ఇస్తే కేసీఆర్ కంటే అద్భుతంగా పరిపాలిస్తారనే నమ్మకం ఉంటే వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళని అభిమానిస్తారు, వాళ్ళని అధికారులకు తీసుకొస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మనకు. అంటే కాంగ్రెస్లోనే ఒక సమాంతర వ్యవస్థ లేకుంటే ఒక ప్రత్యామ్నాయ, అంటే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ ఇచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని అధికారాలు ఇచ్చి ఆయన కూడా ఇవ్వడం కారణంగానే ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అందువల్ల అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఒక ఆశలు రేపి ఉండొచ్చు. ఆయనలో కూడా ఏంటంటే ముఖ్యమంత్రి రేసులో నువ్వు కూడా ఉంటావని చెప్పారేమో, మనకు తెలియదు. అందువల్ల వీళ్ళు ముఖ్యమంత్రి ఎవరవుతామని తేల్చుకోవాలి, ఆ తర్వాత ప్రజల ముందుకు రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.